ఈరోజు కోడు బెలే తయారు చేస్తాము ఇది సౌత్ సైడ్ డిష్ ఇది బియ్య పిండితో తయారు చేస్తాము నేను 4 గ్లాసు బియ్య పిండి తీసుకున్నాను 1 గ్లాస్ మైదా ఇందులో వేస్తున్నాను 1 గ్లాస్ పప్పుల పొడి పప్పుల్ని మిక్సీకి వేసి ఇందులో కలుపుతున్నాను 1 స్పూన్ ఇంగువ 1 పిటికెడు ఉప్పు 1 పిటికెడు కారం పొడి కలర్ ఎరుపుగా ఉండకూడదు 1 పిటికెడు నువ్వులు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో సోడా కాల్ స్పూన్ కంటే తక్కువ అంటే 4 చిటికెలు సోడా వేస్తున్నాను దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అర్ధ గ్లాస్ ఆయిల్ బాగా వేడి చేసి ఇందులో వేస్తున్నాను దీన్ని ఒక గరిటెతో కలుపుకోవాలి ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది చేయి పెట్టలేము మొదట గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ గ్లాస్ తో బియ్య పిండి కొలత తీసుకున్నాము ఆ గ్లాస్ తోనే పప్పుల పొడి ఆయిల్ అన్ని ఒకే గ్లాస్ తో తీసుకోవాలి చూడండి దీన్ని బాగా చేతితో కలుపుకోవాలి ఆయిల్ అంతా బాగా కలిసిపోవాలి ఇప్పుడు ఒక చిన్న పాత్రలో కొద్ది కొద్దిగా తీసుకొని కలుపుకోవాలి ఒకేసారి కలుపుకోకూడదు చూడండి ఇలా నీళ్లు వేస్తూ ఏ విధంగా మనం చపాతి పిండి కలుపుతామో అలా కలుపుకోవాలి దీన్ని చిన్న చిన్న ఉంటలుగా చేసుకోవాలి ఏ విధంగా మనం పూరి చిన్న చిన్నగా ఉంటలు చేస్తాం కదా అలా ఒక్కొక్క ఉంట తీసుకొని బండపైన ఇలా దీని షేప్ ఈ విధంగా వచ్చే విధంగా చేసుకోవాలి చూడండి ఇలా రెండు రౌండ్లు చేస్తే బాగా ఉంటుంది చూడండి ఇలా పొడవుగా చేయాలి మధ్యలో కట్ కట్ కాకూడదు నైస్ గా ఉంటే బాగా ఉంటుంది చూడండి నేను ఇంకొకటి చేసి చూపిస్తాను ఇలా చూడండి దీన్ని ఇలా తిప్పుతూ చేయాలి ఇలా ఒకటి రెండు చేస్తే వస్తుంది కష్టం ఏం లేదు సులభంగా చేసుకోవచ్చు చూడండి ఇలా అన్ని ఉంటల్ని చేసినాను ఇప్పుడు దీన్ని గోళించాలి ఇప్పుడు ఆయిల్ వేడి అయ్యింది ఆయిల్ లో ఒక్కొక్కటి వేస్తూ ఉన్నాను చూడండి వేసిన వెంటనే గరిటెతో కలపకూడదు ఒక నిమిషం వదిలి త్రిపుతూ ఉండాలి చూడండి ఇలా తిప్పుతూ ఉంటే నాలుగు వైపులా ఒకే కలర్ వస్తుంది ఇప్పుడు ఇది అయిపోయింది బాదం కలర్ వచ్చింది అంటే రోజ్ కలర్ చూడండి ఇలా దీన్ని తీసేయాలి ఆయిల్ ఇలా దీన్ని ఇలా కదిలిస్తే ఆయిల్ వెళ్ళిపోతుంది దీని రంధ్రాలు ఉండే పాత్రలో వేస్తే మిగిలిన ఆయిల్ కూడా వెళ్ళిపోతుంది ఇంకా ఏవైతే మిగిలి ఉన్నాయో వాటిని కూడా ఆయిల్ లో వేసి గోళించాలి
ఈ కోడి బెలే ఒక నెల కూడా నిల్వ ఉంచుకోవచ్చు. ఎయిర్ ప్యాక్ బాక్స్లో వేస్తే బాగా ఉంటుంది. మరియు సాయంత్రం టైంలో కూడా స్నాక్స్గా కూడా బాగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు బాగా వేగిపోయింది. ఒకటి దాన్ని తుంచి చూస్తే ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది. లోపల కూడా బిస్కెట్ లాగా ఉంటుంది. పావు గ్లాస్తో మనం ఏదైతే చేసినామో దానితో 100 కోడిబెల తయారు చేసుకోవచ్చు. కోడిబెల రెడీ.